మా ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధం మీరు సిద్ధమా పోరాడదాం అన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోరాట ఏమైంది నిలబెట్టుకున్నారా రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు ప్యాకేజీ ఎవరికి ఇచ్చారు ఎవరు తీసుకున్నారు ఎన్ని వందల కోట్లు వచ్చింది దీని మీద ఏమన్నా మీరు కేంద్రాన్ని అడుగుతారా దీని మీద ఏమన్నా ప్రజలకు సమాధానం చెప్తారా మేము ఒకటే మాట మీద ఒకటే స్టాండ్ మీద ఇప్పటి వరకు కూడా నిలబడి ఉన్నాం కాబట్టి ప్రజలు మా పక్షాన ఉన్నారు ఒక్కొక్క జిల్లాకు యాభై కోట్ల రూపాయలు చెప్పున అంటే దాదాపుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చాము మేము అందుకు దానికి సంబంధించి ఇరవై రెండు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు గ్రాంట్ కూడా ఇచ్చేసాము ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో అనేది వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు లెక్కలతో సహా చెప్పారు బాబుకు తెలుసు తెలుసు ఎలా ఎలా దాన్ని ఎలా దాన్ని మింగేయాలనేది అనేది కూడా ఆయనకు తెలుసు హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి ఉపాధి పెరుగుతుంది నిరుద్యోగులకు అవకాశం కలుగుతుంది అనేది పుట్టిల్ల రాజకీయ క్రీడలు ఆడుతుంది కేంద్రం ఒక పక్కన ఆ కేంద్రానికి ఒత్తాసు పలుగుతున్న నాయకులు ఆ నాయకులు ఇద్దరు ఉన్నారు ఒక దళిత వ్యక్తిని కాదని పక్కన పెట్టేసి కొత్తగా ఈ పేరు తెర మీద మరి ఏమనుకోవాలి మాకున్న చిత్తశుద్ధి కానీ మాకున్న స్టాండర్డ్ కానీ ఈరోజు ప్రతిపక్షాలకు లేవు వెల్కమ్ టు ప్రజాప్రశ్న ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందా ఇప్పటికే కేంద్రం చేతులెత్తేసింది ఒక రకంగా హోదా ఇవ్వలేము పద్నాలుగవ ఆర్థిక సంఘం ప్రకారం అంటూ ఒక క్లారిటీ కూడా వచ్చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం సాధ్యం కాదు కేంద్రం మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఇదే అంశమే ప్రస్తుతం అంతా స్పందించడానికి వైసీపీ నాయకులు విజయవాడ నుంచి సురేష్ గారు ఉన్నారు సురేష్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎలా చూస్తారు ప్రత్యేక హోదా విషయంలో ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మీ పార్టీ ప్రజలకు ఒక హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో వాగ్దానం చేశారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా చాలా ట్రోల్స్ చేస్తున్నారు ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచైనా సరే తీసుకొస్తామని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా హోదా వస్తుందా లేదంటే ఆ హామీ నీరుగారిపోయినట్టేనా ప్రత్యేక హోదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నినాదం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో సుదీర్ఘమైన పాదయాత్రలో తన ఆనాడు ఉన్న ఎంపీలతోటి రాజీనామా చేపించి ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి భావితరాలకు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది అనే దాన్ని ఒక ఎజెండాగా తీసుకుని సమగ్రమైన నివేదికతోటి ఆనాడు ఆ పాదయాత్రలో మాట ఇచ్చారు ఆ మాటను ఈరోజు ఖచ్చితత్వంగా వాళ్ళ నాన్నగారు ఏ విధంగా అయితే మాట ఇచ్చి మడెం తప్ప మడెం తిప్పకుండా ఆ మాటను నిలబెట్టుకున్నారు తన తనయుడు కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా మరి మాట ఇచ్చి ఇప్పుడు వరకు ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అదేవిధంగా ఎన్నో వర్గాలకు ఈరోజు వాళ్ళు అనుకోని విధంగా వాళ్ళ చేతికి ఈరోజు ఎన్నో పదవులు ఆశించని వాళ్లకు ఆశించే విధంగా కొన్ని పదవులు వాళ్ళు ఈరోజు అనుభవిస్తున్నారు సుస్థిరమైన పరిపాలన అంటే ఇదే జగనన్న రాజ్యంలో ఇలానా ఉంటుంది మరి జగనన్న మాట ఇచ్చాడు ఆ మాట ఈరోజు కట్టుబడి ఉన్నారు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు ఆ ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కడ కూడా మాట తప్పడు ఆ మాటను నిలబెట్టుకుంటాడు అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు కానీ బీజేపీ నాయకత్వం ఈరోజు లోకల్గా ఒక రకంగా మరి కేంద్రంలో ఒక రకంగా కొన్ని క్రియాశీలకమైన వక్రీకరించే విధంగా కొన్ని విద్వేషాలను ఇక్కడ రచ్చగొట్టే విధంగా ప్రజల్లో వాళ్ళు చేస్తున్న ఎన్నో కుయుక్తులు అంటే రాజకీయ కుయుక్తులు అంటారు వీటిని అన్నిటినీ ఈ రాజకీయం కుయుక్తుల్లో వాళ్ళు ఇక్కడ ఏదో చేద్దామని చెప్పన ఇక్కడ వన్ పర్సెంట్ ఓటు బ్యాంకు లే లేని బీజేపీ పార్టీ ఈరోజు మరి కేంద్రంలో ఉండి ఎన్నో మాటలను ఇక్కడికి వాళ్ళు తీసుకువచ్చి దాని ముందుకి ప్రజెంటేషన్ చేస్తున్నారు తప్ప దానివల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు అంటే కేంద్రాన్నే కేంద్రాన్నే తప్పు పట్టుకుంటూ పోతే గత ప్రభుత్వము కేంద్రాన్నే తప్పు పట్టుకుంటూ పోయింది ఇప్పుడు మీ ప్రభుత్వము కేంద్రాన్నే తప్పు పట్టుకుంటూ పోతే ఇక హోదా వచ్చేది ఎప్పుడు హోదా కోసం యుద్ధం చేయాల్సిన బాధ్యత మీ పార్టీ మీద లేదా గతంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మీరు కూడా ప్రస్తావించారు మీ ఎంపీలని రాజీనామా చేయించడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్ధమైన మీ పార్టీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు సిద్ధం కావట్లేదు ఇప్పుడు కూడా మీ ఎంపీలతో రాజీనామా చేయించి కేంద్రం మీద పోరాటానికి వెళ్ళొచ్చు కాదు ఎందుకు వెళ్ళట్లేదు చాలా సున్నితమైన విషయాన్ని ప్రతిపక్షం చాలా పెద్దగా చేస్తుంది మేము మాట చెప్పాము మాట ఇచ్చాము మాట నిలబెట్టుకోబోతున్నాం మరి మాట నిలబెట్టుకునేటప్పుడు ఈరోజు ఎంపీలతో రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది మాకు బలం ఉంది మరి అక్కడ మేము మాట్లాడే మాకు దమ్ముంది ప్రత్యేక హోదా తీసుకొచ్చే మాకు హక్కు ఉంది మరి ఈ ప్రజల కోసం మేము ఆల్రెడీ ఇంకా మనకి మూడేళ్ళు సమయం ఉంది ఈ మూడేళ్ళ సమయంలో ఏదైనా జరగచ్చు మరి జరిగేదాని కోసం ఎదురు చూడాలి తప్ప మీరు తీసుకొస్తా అన్నారు ఇస్తానన్నారు చేస్తానన్నారు అని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షం ఈరోజు ప్రతిపక్షంగా ఉన్న మరి ఎంపీలు కానీ మరి ఆనాడు ఉన్న ఎంపీలు ఏమి చేశారు ఐదేళ్లు ఏం చేశారు వాళ్ళు రాజీనామాలు చేయలేదు దమ్ముగా బయటికి రాలేదు మరి మేము రాజీనామాలు చేశాము దముగా బయటకు వచ్చాము ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేశాము మరి ప్రజల్లో మేము ఈరోజు వరకు కూడా నిలబడి ఉన్నాం మరి వాళ్ళు ఈరోజు ప్రజల్లో లేరు వాళ్ళ నాయకులు ఎక్కడ కూడా ప్రజల్లో లేరు వాళ్ళు ఉన్నదల్ల ఒకటే వాళ్ళ ఎజెండా ఒకటే ఏంటంటే పచ్చకి పసుపు దానికి వాళ్ళు ఎజెండా కోసం ఉన్నారు తప్ప పార్టీ కోసం ఉన్నారు తప్ప ప్రజల కోసం లేరు ఈరోజు మేము ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఈరోజు సంక్షేమ ఫలాలను చూశారు కాబట్టి ఈరోజు ప్రజలు మాకు సుస్థిరమైన స్థానాన్ని కల్పించారు ఇక్కడ మీరు ఒకటి సురేష్ గారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది ఒకప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు తిరుపతి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి మా ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధం మీరు సిద్ధమా పోరాడదాం అన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోరాట స్ఫూర్తి ఏమైంది ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళచ్చు కదా ఇప్పుడు కేంద్రం మీద నరేంద్ర మోడీ గారి మీద యుద్ధం ఇప్పుడు ప్రకటించవచ్చు కదా హోదా గురించి అది ప్రజలు అడుగుతున్న ప్రశ్న సార్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ప్రజలు అడుగుతున్న ప్రశ్న అంటున్నారు ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దీన్ని సాధిస్తారనేది తెలుసు మరి ప్రతిపక్షం ప్రజలు పక్షాన ఉండి ఎక్కడ అడగట్లా ప్రతిపక్షం ఎక్కడ కూడా వాళ్ళ రాజకీయ సౌలభ్యం కోసం తప్ప ఈ ప్రశ్న ఎత్తుతున్నారు తప్ప ఆల్రెడీ మేము ప్రత్యేక హోదా కోసం రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలవటం జరిగింది ఆ కలిసిన సమయంలో ప్రత్యేక హోదా గురించి రెండు సార్లు మాట్లాడటం జరిగింది ఆ మాట్లాడినప్పుడు కూడా మేము చేస్తాము అన్నారు తప్ప దీని ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేస్తారనే చెప్పి కూడా ఇంకా ముందుకు వాళ్ళు తీసుకురాకుండా నిన్న పార్లమెంటు అసెంబ్లీ పార్లమెంటు సాక్షిగా వాళ్ళు మాట్లాడటం జరిగింది అంటే ఒక రకంగా మమ్మల్ని మేము అడుగుతున్న దానికి ఒక విధమైన సమ అంటే క్లారిటీ క్లారిటీ ఇవ్వట్లేదు వాళ్ళు ఎంతవరకు కూడా రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్కు వాళ్ళ ఓటు బ్యాంకు ఎంతవరకు అవసరం ఉంటుందని చెప్పేసి ఈరోజు దాన్ని విధంగా చెప్పడం క్లారిటీ ఇచ్చినట్టు కాదా సురేష్ గారు మీ ఎంపీ మిథన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేంద్రం పార్లమెంట్ సాక్షిగా క్లారిటీగా చెప్పేసింది పద్నాలుగో ఆర్థిక సంఘం ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వలేము ఆంధ్రప్రదేశ్కి అనేది ఇంకెంతకు మించిన క్లారిటీ ఏం కావాలి ఇప్పుడు పోరాటం చేయాల్సింది ఎవరు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు మీ పార్టీ కాదా మా పార్టీ ఆల్రెడీ పోరాటంలో ఉంది మా పార్టీ ప్రస్తుతం ఉన్న ఎంపీలు కూడా దీని మీద ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటున్నారు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో దీని మీద ఒక ఎజెండా తీసుకోబోతున్నాం మరి రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి ఎక్కడ కూడా మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేని బీజేపీ పార్టీ ఎందుకంటే ప్రధానమంత్రి గారు తన మాటను ఈరోజు వరకు కూడా నిలబెట్టుకోలేదు మరి అక్కడ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోలేదు మరి వాళ్ళ నాయకులు ఈరోజు ఏమంటున్నారు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా వద్దన్నారు అంటున్నారు వాళ్ళే రెండు మాటలు మాట్లాడుతున్నారు మేము ఒకటే మాట మీద ఒకటే స్టాండ్ మీద ఇప్పుడు వరకు కూడా నిలబడి ఉన్నాం కాబట్టి ప్రజలు మా పక్షాన ఉన్నారు మాకు తీర్పు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా పక్షాన్ని నుండి మాకే తీర్పు ఎక్కడ కూడా మేము ఓటు బ్యాంకు ప్రకారం కూడా వెళ్ళినా కూడా మేమే ఎక్కడ కూడా మేము విన్ అయి ఉన్నాం మేమే గెలుచున్నాం ఇప్పుడు కూడా ఈ రోజు వరకు ప్రతిపక్ష నాయకులు ఎక్కడైనా అడుగుతున్నా వాళ్ళ ఓటు బ్యాంక్ ఈరోజు జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ వాళ్ళ ఓటు బ్యాంక్ పడిపోయిందంటే వాళ్ళు ఆలోచించుకోవచ్చు వాళ్ళు ప్రజల్లో ఉన్నారా మేము ప్రజల్లో ఉన్నామా ప్రజల్లో ఉన్నది మా నాయకుడు మా నాయకుడు మాట ఇచ్చాడు మాట నిలబెట్టుకోబోతున్నాడు రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేక హోదా గురించి నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇది భావి త్వరాలకు భవిష్యత్తు మా బిడ్డలకు ఎంతో అవసరం కాబట్టి ప్రత్యేక హోదా మా నినాదం ప్రత్యేక హోదా వాళ్ళది కాదండి ప్రత్యేక హోదా మాది ఎందుకంటే ఆనాడు బీజేపీ ప్రభుత్వం అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఒకటే మాట్లాడతారు ప్ర ఆనాడు చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా మాకు ప్రత్యేక హోదా అవసరం లేదన్నాడు తర్వాత మేము ప్రత్యేక హోదా కావాలనుకోబడు చంద్రబాబు గారు ఉన్నారు దీని గురించి మేము పార్లమెంట్లో మాట్లాడుతున్నాం అన్నారు తప్ప ఏనాడు కూడా వాళ్ళ ఎంపీలు మాట్లాడలేదు ఆనాడు ఈరోజు వీళ్ళు దెయ్యాలు వేదాలు ఒలిస్తాయన్నట్టు ఈరోజు మాట్లాడుతున్నారు తప్ప ప్రజల కోసం వీళ్ళు ఏనాడు కూడా నిలబడలేదండి ప్రజల కోసం నిలబడ్డది మా నాయకులు మా నాయకుడు ఈరోజు ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నాం ప్రజల్లో ఉండి సమస్తగత ఎన్నికల్లో మేము గెలిచాము అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మేము బీజేపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తాము అదేవిధంగా ప్రతిపక్షం ఇప్పుడు ప్రతిపక్షం అనుకుంటున్న టీడీపీ పార్టీ ఇంకా జీరో జీరో పర్సెంట్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి రేపు రేపు జరగబోయే ఎలక్షన్లో మేము చూపిస్తామని చెప్పేసి మేము ఎంతో నమ్మకంతో కానీ అండి మాకున్న ప్రజలే మా బలంతో మేము చూపిస్తుంటాం ఎందుకంటే ప్రత్యేక హోదా మాది మా నినాదం మేము ప్రత్యేక హోదా కోసం మా బిడ్డల కోసం మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా నాయకులు సిద్ధంగా ఉన్నారు మా ఎంపీలు సిద్ధంగా ఉన్నారు మరి మా గౌరవ ముఖ్యమంత్రులు వర్లు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నట్ని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అంటే కేంద్రంతో సఖ్యతగా వెళ్తుంది మీ పార్టీ హోదా కోసం పెద్దగా సీరియస్గా అడగలేకపోతుంది ఏదో ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఒక లేఖ ఇవ్వడము లేదంటే మొన్న నీతి ఆయోగ్ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని గారితో ఒక మాట చెప్పడము అంటే పరిశ్రమలు రావాలి అంటే హోదా కావాలి ఇవ్వండి అని చెప్పడం కానీ అదే టైంలో కేంద్రం కూడా పక్క నుంచి మేము ఇవ్వలేము ఇవ్వలేము ఇవ్వని చెప్తుంది తాజాగా ఇంకో అంశం ఏంటంటే ప్యాకేజ్ ఆల్రెడీ ఇచ్చేసాము అనేది మరి ప్యాకేజీ ఎవరికి ఇచ్చారు ఎవరు తీసుకున్నారు ఎన్ని వందల కోట్లు వచ్చింది దీని మీద ఏమన్నా మీరు కేంద్రాన్ని అడుగుతారా దీని మీద ఏమన్నా ప్రజలకు సమాధానం చెప్తారా చెప్పవలసిన బాధ్యత లేదా మీ మీద ప్యాకేజీ తీసుకున్నది ప్రతిపక్షం ఏనాడు కూడా ప్యాకేజీల కోసం మా గౌరవ ముఖ్యమంత్రుల వరులు ఎక్కడ కూడా ఎలాంటి సందర్భాల్లో కూడా మా ముఖ్యమంత్రుల వరులు ఎక్కడ కూడా ఈ ప్యాకేజీ విషయాల గురించి వ్యవహరించలేదు ఎందుకంటే ప్యాకేజీ బాబు అంటారు ప్యా ప్యాకేజీ స్టేల్ బాబు అంటారు మరి ఆ ప్రతిపక్ష నాయకుడికే తెలియాలా ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు ప్యాకేజీ గురించి తెలుసు మరి స్టేలు గురించి తెలుసు మాకు ఒకటే తెలుసు ప్రజల పక్షాన మేము ఉంటాము ప్రజల కోసం మేము పోరాటాలు చేస్తాము ప్రజల్లో మేము మమైకమై ప్రజల కోసమే ఈరోజు ప్రత్యేక హోదా గురించి కూడా మేము మాట్లాడబోతున్నాం మా నాయకులు కూడా మేము మా నాయకులు మా పోరాటాలు ప్రజల కోసమే మా భావితరాలు బిడ్డల కోసమే ఎందుకంటే ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రతిపక్ష నాయకులు మరి బీజేపీ నాయకులకు కూడా వాళ్ళందరికీ తెలుసు వాళ్ళకి కావాల్సింది ఓటు ఆ ఓటు కోసం ఎన్ని అబద్ధాలైనా ఎన్ని కుట్రలైనా కుట్ర పూరిత పూరితమైన ఏదైనా చేయగలుగుతారు తప్ప మా నాయకులకు లేదు మా 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 నాయకుడికి మా మా నాయకుడు అయినా గౌరవ ముఖ్యమంత్రి చ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇలాంటి ఆలోచన అనేది కూడా ఏనాడు కూడా ఆయనకు రాదు ఎందుకంటే వచ్చేదల్లా ప్యాకేజీ బాబు గారికి వస్తాయి ఎందుకంటే స్టేలు బాబుకు తెలుసు ప్యాకేజీ బాబుకి తెలుసు ఎలా తెచ్చుకోవాలి ఎలా దాన్ని ఎలా దాన్ని మింగేయాలనేది కూడా ఆయనకు తెలుసు మరి మాకు మింగేయటం తెలుసు తెలియదు మాకు ఎందుకంటే మాకు ఒకటే తెలుసు మేము ప్రజల కోసం ప్రజల్లో మేము ఉన్నాము కాబట్టి వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలుసు కాబట్టి ఈరోజు మా ఎజెండాలు మేము ఎక్కడ కూడా మేము మా మేనిఫెస్టోలో ఏది ఇచ్చినా కూడా మేము ఖచ్చితత్వంగా ఉన్నాం వాటిని మేము పూర్తిగా మేము తొంభై తొమ్మిది శాతం మేము పూర్తిగా ప్రజలకి అందించామని చెప్పేసి మేము సగౌరవంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం ఉన్న వన్ పర్సెంటే ఏదైనా ఉన్నా కూడా అది రాబోయే రోజుల్లో పూర్తిగా చేయగలిగే దమ్ము మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది తప్ప ఇంకెవ్వరికి లేదు ఎందుకంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ సంక్షేమం పలాలిస్తున్నారు ఏ విధంగా ప్రజల్లోకి మమైక్యమవుతున్నారు ఏ విధంగా నాయకుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని చెప్పేసి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు వరిలో మా ముఖ్యమంత్రి గారినే చూస్తున్నారు తప్ప ఎలాంటి పొరపచ్చులు దీంట్లో ఈ ఈరోజు అలాంటి ఆలోచనలు ఉన్నది ప్రతిపక్షానికి బీజేపీకే వాళ్ళకి కావాల్సింది మతం కులం ఓటు వాటి మీద వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు ఈరోజు ఈ యొక్క ప్రతి ప్రత్యేక హోదా గురించి ముందుకొచ్చారు తప్ప వాళ్ళకి తెలియదు ఎందుకంటే ప్రత్యేక హోదా మాది ప్రత్యేక నినాదం మాది ప్రజల కోసం మేము ఉన్నాము రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉన్న నాయకులు మా నాయకులు తప్ప ప్రతిపక్షానికి ఇది దీనివల్ల ఒకటి సురేష్ గారు సురేష్ గారు ఇక్కడ ఏంటంటే క్లారిటీగా మాట్లాడుకుంటే గనక కేంద్రం అయితే క్లారిటీగా చెప్తుంది హోదా ఇవ్వలేము ఆల్రెడీ ప్యాకేజ్ ఇచ్చేసాము ఎందుకంటే మొన్న మిథున్ రెడ్డి గారి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆయన కేంద్ర సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో రాయ్ ఆయన మాట్లాడిన మాటలు చాలా స్పష్టంగా మొత్తం వెనకబడిన జిల్లాలకు అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి కంటిన్యూగా రెండు వేల ఇరవై వరకు కూడా ఒక్కొక్క జిల్లాకు యాభై కోట్ల రూపాయలు చెప్పున అంటే దాదాపుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చాము మేము అందుకు దానికి సంబంధించి ఇరవై రెండు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు గ్రాంట్ కూడా ఇచ్చేసాము ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో అనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు లెక్కలతో సహా చెప్పారు మిథన్ రెడ్డి గారు అడిగినప్పుడు అలాగే రామ్మోహన్ నాయుడు గారు అడిగినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అంత క్లారిటీగా వాళ్ళు ఉంటే ఇంకా మీ పార్టీ మేము హోదా తెస్తాము హోదా తెస్తాము అడుగుతాము అని చెప్పడం ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం కాదా సార్ ప్రజలను సార్ ఒకటి సార్ ప్రజల్ని మబ్బు పెట్టాల్సిన అవసరం మా నాయకులకు లేదు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఎందుకంటే దీంట్లో మీరు అన్నారు మా ఎంపీ గారు మిథిన్ రెడ్డి గారు పార్లమెంటు సాక్షిగా ఎందుకు ఆ క్వశ్చన్ అడగవలసిన పరిస్థితి ఏర్పడ్డదంటే గౌరవ ముఖ్యమంత్రులు రెండుసార్లు వెళ్ళారు అయ్యా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయేటప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఈ రెండు రాష్ట్రాలకు ఇస్తాము మరి వీ వీటి వలన మీకు ఎంతో భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో ఆర్థిక వనరులను అభివృద్ధి చేసుకోవచ్చు ఎన్నో రా ఈ రాష్ట్రాలకు కావలసిన కంపెనీలను బహుళార్థక ప్రాజెక్టులను మరి ఎన్నో కంపెనీలను మనం తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి వాళ్ళ ఎజెండా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ విధంగా ఆర్డినెన్స్ చేసి పార్లమెంట్ నుంచి రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అదే హోదాని మరి ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారు ఆయన మాటలతోటే చెప్పారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఆ చిత్తశుద్ధి కోల్పోయి ఈరోజు పార్లమెంటు సాక్షిగా వాళ్ళే మాటలు మార్చలేదా మేము మాట మాట మేము ఎక్కడ కూడా మాట మార్చలేదు కదా మేము మాట మీద నిలబడ్డది మేము ప్రజల్లో ఉన్నది మేము ప్రజల్ని ఎక్కడ కూడా మేము మోసం చేయట్లేదు ప్రజల్ని ఎక్కడ కూడా మేము మబ్బి పెట్టాల్సిన అవసరం మాకు లేదు ప్రజల్ని మబ్బి పెడుతుంది కేంద్రం ప్రజల్ని ఒకరదారిలో అంటే ప్రజల్ని మాటకి మార్చే విధంగా ప్రజలు ఆ మాటను మా మీద రుద్దే విధంగా కేంద్రం చేస్తాం తప్ప కేంద్రం మాట ఇచ్చింది మేము అడక్క ముందే కేంద్రం మాట ఇచ్చింది కేంద్రం వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేంద్రంలో మాట ఇవ్వడం జరిగింది కేంద్రం తరపున ఆనాడు గౌరవంగా ప్రధానమంత్రి తిరుపతిలో మాట ఇచ్చారు మరి ఆ మాట నిలబెట్టుకోవాల్సింది ప్రధానమంత్రి గారు కాదా మరి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న మరి బీజేపీ నాయకులు కాదా మరి వాళ్ళకి లేదు ఆ శుద్ధిశుద్ధి మాకున్న శుద్ధి వాళ్ళకి లేనప్పుడు మమ్మల్ని మరి మేము ప్రజలను మోసం చేస్తారని చెప్పేసి వీళ్ళు ఎలా అడుగుతారండి మేము ప్రజల్లో ఉండి ప్రజల కోసం మేము మాట నిలబెట్టుకోవడానికి మడం తిప్పకుండా మేము ఉంటే మరి ఈరోజు ఈ ప్రతిపక్షం కానీ ఈ బీజేపీ కానీ ఏ విధంగా వక్రీకరిస్తుందండి ఈ మాటలన్నిటిని ఒకటే సార్ ఈరోజు బీజేపీ ఒకే ఎజెండా మీద ఉంది వాళ్ళకి కావాల్సింది ఓటు బ్యాంక్ కోసం ఆ ఓటు బ్యాంకు కోసం వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు తప్ప వాళ్ళకు చిత్తశుద్ధి లేదు ఈ రాష్ట్రంలో వాళ్ళకి జీరో పర్సెంట్ ఓటు బ్యాంకు వాళ్ళు ఎక్కడ కూడా గెలవలేరు ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పడమే తప్ప మరి నేను ఒకటి అడుగుతున్నానండి ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు రెండు సార్లు వచ్చారు రెండు సార్లు రెండు మాటలు ఇచ్చారు ఆ రెండు మాటలు నిలబెట్టుకున్నారా ప్రధానమంత్రి గారు ఒకసారి అమరావతి వచ్చారు ఒకసారి తిరుపతి వచ్చారు మరి రెండు సార్లు కూడా ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారు మాట నిలబెట్టుకోలేదండి ఈరోజు ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా వాళ్ళ మినిస్టర్లతోటి మరి ఈరోజు ఈ మాటలు చెప్పిస్తున్నారంటే ఎవరు స్టాండర్డ్గా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నిలబడ్డారు అనేది ఈ ప్రజలందరూ చూస్తున్నారు ఆ టీవీలు సాక్షిగా ప్రజలందరూ చూస్తున్నారు మా కోసం నిలబడ్డది మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ పార్టీ వాళ్ళు కూడా లేరు అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది ఎందుకంటే ఈరోజు ఆ రాజకీయ కుటిల రాజకీయ క్రీడలు ఆడుతుంది కేంద్రం ఒక పక్కన ఆ కేంద్రానికి ఒత్స పలుగుతున్న నాయకులు ఆ నాయకులు ఇద్దరు ఉన్నారు మరి ఒక పక్కన ప్రజల్లో ఉంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఒక మాట కూడా మాట్లాడే మాట్లాడట్లేదు నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడరా మరి మీరు కేంద్రంలో మీరు కేంద్రానికి మీరు మద్దతు ఇచ్చారు కదా మొన్న కూడా మీరు బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు కదా ఈ రాష్ట్రంలో సమస్త ఎలక్షన్లో మరి చంద్రబాబు గారు ఎట్లయినా జీరో పర్సెంట్ ఓటు బ్యాంక్ వెళ్పారు మీరు ఎంతో కొంత మరి మీకు ప్రజల్లో ఇది ఉంది కదా మరి మీరు మాట్లాడరా పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు మేము ప్రత్యేక హోదాని మా ఎజెండాగా తీసుకుని మేము మేము ముందుకు వెళ్తుంటే మేము ప్రజల్లో మబ్బు పెడతాం అని చెప్పేసి అబద్ధాలు ఎందుకు చెప్తారండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్రం మోసం చేస్తుంది ఒక పక్కన ప్రతిపక్షం మోసం చేస్తుంది ఈ ప్రజలను ఎక్కడ కూడా మా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు గారు ఎక్కడ కూడా మాట మార్చలేదు మడం తిప్పలేదు మాట ఇచ్చాడు అదే విధంగా ప్రజల్లో నిలబడ్డాడని చెప్పేసి మేము సగౌరవంగా మేము చెప్పగలుగుతాం ఎందుకంటే ఈరోజు ఎక్కడ కూడా రిజర్వేషన్లు మించకూడదంటే ఆ యాభై శాతం కన్నా కూడా డెబ్బై ఎనిమిది శాతం రిజర్వేషన్ సగర్వంగా ఈరోజు మరి బీసీలకు కానివ్వండి ఎస్సీకి కానివ్వండి లో చైర్మన్ పదవులు ఇచ్చింది మేము కాదా మేము మాటకు నిలబెట్టుకున్నాము ఎక్కడ కూడా ప్రతిపక్షం మాట నిలుపు నిలబెట్టుకోలేదు అదే విధంగా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు కూడా మాట నిలబెట్టుకోలేదు ఒకటి సురేష్ గారు హోదా విషయంలో పోరాటం చేయాల్సింది ఎవరు మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అడగాలంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం బీజేపీ భాగస్వామ్యంతోనే ఉన్నారు ఇంకా ఒక రకంగా అధికారికంగా అయితే పొత్తుతో ఉన్నట్టే మరి ఇంకా తెగతింపులు అయితే ఏం చేసుకోలేదు కాబట్టి ఇద్దరిని కలిసే మనం చూడాలి కానీ రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా అంశం ఉంది మీరన్నట్టు తిరుపతిలో వచ్చి మోడీ గారు మాట ఇచ్చారు అలాగే ఈ విభజన చట్టం ఏదైతే ఉందో దాని అమలుకు పదేళ్ళు మాత్రమే గడువు ఉంది ఇప్పటివరకు చూసుకుంటే ఏడేళ్ళు అయిపోయినాయి ఇంకా మిగిలింది మూడేళ్లే మీరు అధికారంలోకి వచ్చి కూడా రెండేళ్ళు అయిపోయింది ఇటువంటి టైంలో ఇంక ఈ మూడేళ్ళు అయిపోయితే తర్వాత ఇంకా ఎవరెవరో అడుగుతారో లేదో కేంద్రం సమాధానం చెప్తారో లేదో కూడా తెలియదు కానీ అన్ని పార్టీలు ఇప్పటికైనా దీనికి సంబంధించి ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం లేదా కేంద్రంతో యుద్ధం చేసి ఎలాగైనా పోరాటం చేసి ఎందుకంటే మీ పార్టీ నాయకులు చెప్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ విర్చువల్ కాన్ఫరెన్స్లో ప్ర హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి ఉపాధి పెరుగుతుంది నిరుద్యోగులకు అవకాశం కలుగుతుంది అనేది ఓకే వస్తే బెటరే అందరం సంతోషించాలి కానీ వచ్చేది ఎప్పుడు దానికి సంబంధించి పోరాటం చేసేది ఎవరు తెచ్చేది ఎవరు సార్ వచ్చేది మా ద్వారానే తెచ్చేది మేమే మా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కంకణం కట్టుకుని ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఎజెండా మాదే ప్రతిపక్షం మేము అడుగుతున్నాం మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం తెచ్చేది మాదేనండి తీసుకొచ్చేది మేమే ప్రజల కోసం మేము ఉన్నాం కాబట్టి మా ముఖ్యంద్రులు మా ముఖ్యమంత్రి గారు రెండు సార్లు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో అమిత్ షా గారిని కలిశారు మరి ప్రధానమంత్రి గారు కలిశారు ఇదే విషయం గురించి నలభై ఐదు నిమిషాలు మాట్లాడటం జరిగింది ఆనాడు మాట్లాడినప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీని గురించి మేము ప్రధానమంత్రి గారికి అన్నారు అది గుర్తు చేశారు మరి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు ఇప్పుడు కూడా మాట్లాడలేదు నేను ఒకటే సూటికి చెప్పగలుగుతున్నానండి ప్రత్యేక హోదా మా ఎజెండా కాబట్టి మా ఎజెండా అంటే మా మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ముఖ్యమైన విషయం కాబట్టి మేము ప్రత్యేక హోదా కోసం మేము నిలబడి ఉన్నాం స్టాండర్డ్గా నిలబడి ఉన్నాం ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ప్రతిపక్షం మాతోటి కలిసి రావటం మరి మేము ఒకటే కోరుతున్నాం అఖిల పక్షాన్ని మేము పిలిచిన ఎక్కడికి కూడా ఈ రోజు వరకు కూడా అఖిలపక్ష నాయకులు ఈ రోజు వరకు కూడా వచ్చి కలిసి స్టాండర్డ్గా దీని మీద పోరాటం చేస్తామని చెప్పేసి ఏనాడు కూడా ప్రతిపక్ష నాయకుడు గౌరవ చంద్రబాబు గారు రాలేదు మరి గౌరవ పవన్ కళ్యాణ్ గారు రాలేదు మరి పక్కన సిపిఎం ఉన్న రాఘల్ గారు కూడా రాలేదు మరి ఎందుకండి వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా స్టేజ్పై తప్ప మాట్లాడతారు తప్ప స్టేజ్ మీద ప్రత్యక్షంగా కూర్చుని మనం పరోక్షంగా దీని కోసం పోరాటం చేద్దాము జగన్మోహన్ రెడ్డి గారికి మనం సపోర్ట్ చేద్దాం అవసరం లేదా లేదా వాళ్ళకి అవసరం లేదు సార్ వాళ్ళకి కావాల్సింది ఓటు బ్యాంకే సార్ ఈ రోజు వాళ్ళకి కులం మతం అనే ఓటు బ్యాంకే తప్ప వాళ్ళకి ఏనాడు కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి వాళ్ళకి రాదు ప్రత్యేక హోదా గురించి ఈ రోజు వరకు మేము గెలిచిన తర్వాత ఎప్పుడు మేము ఢిల్లీ మా ముఖ్యమంత్రులు గారు ఢిల్లీ వెళ్ళినా కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది తప్ప ఏనాడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు మాట్లాడారా మరి కేంద్రంకి చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు మాట్లాడారా మరి ఇక్కడ వాళ్ళు మాట్లాడుతుంది ఎప్పుడంటే ఎప్పుడైతే ఎలక్షన్లు సమస్త ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడైతే మరి ఎక్కడైనా ఎలక్షన్లు ఉన్నాయి ఎక్కడైనా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది అన్నప్పుడే కనుక చంద్రబాబు గారికి ప్రత్యేక హోదా గుర్తొస్తుంది పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తుంది తప్ప ఏనాడు వాళ్ళకి చిత్తశుద్ధి లేదండి మాకున్న చిత్తశుద్ధి కానీ మాకున్న స్టాండర్డ్ కానీ ఈరోజు ప్రతిపక్షాలకు లేవు వాళ్ళకున్న భాగస్వామ్య నాయకులకు కూడా లేవు అని చెప్పేసి మేము చెప్పగలుగుతాం అయితే ఇక్కడ సురేష్ గారు మరో మరొక అంశం ఓకే మరొక అంశం చూద్దాం ప్రత్యేక దేశంలో ఏం జరుగుద్ది కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని కానీ ఇక్కడ ఎన్నికల కమిషనర్ ప్రధానంగా ఆయన గడువు ముగుస్తోంది ఈ నెలాఖరుతో కానీ గతంలో మీరు హఠాత్తుగా అప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి మరి తమిళనాడు వెళ్ళి కనగరాజు గారిని తీసుకొచ్చి నియామకం చేశారు తర్వాత కోర్టు తీర్పు నేపథ్యంలో మళ్ళీ ఆయన వెనక్కి పంపించేశారు కానీ ఇప్పుడు గడువు ముగిసిన నేపథ్యంలో ఎందుకు కనకరాజు గారి విషయంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారా మడం తిప్పారా ఆయన పేరు మినహాయించి మిగిలిన పేర్లు మాత్రమే ఎందుకు గవర్నర్ గారికి రిఫర్ చేశారు ఏంటి దేని సమాధానం అంటే ఇక్కడ మీరు మంచి ప్రశ్న అడిగారు సార్ నేను ఒకటి అడుగుతున్నాను మాట తిప్పటం అనేది మాట ఇచ్చి నిలబెట్టుకునే నిలబెట్టుకోవటం అంటే వాళ్ళ వంశంలోనే చెందిద్ది అది జగన్మోహన్ రెడ్డి గారి వంశానికే చెందిద్ది సగౌరవంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఎక్కడ కూడా ఏనాడు కూడా మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోకుండా వందకు వంద శాతం మార్కులతోటి ఉన్నది గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారండి మేము సగౌరవంగా చెప్పగలుగుతాం మరి ఆనాడు ఎందుకు మేము రాజన్ గారిని తీసుకురావటం జరిగిందంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అప్పుడున్న అవకాశాలను బట్టి మేము కేంద్రాన్ని మరి లేఖ పెట్టుకొని మరి ఆ లేఖకి మాకు కావలసిన ఈసీని సెలక్షన్ చేసుకుని మేము తీసుకురవడం జరిగింది మరి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కోర్టుకి వెళ్ళింది ఎవరు ఆ కోర్టులో నుంచి మేము వాళ్ళు స్టేలు తెచ్చుకొని ఆ స్టేల్ మీద వాళ్ళు ముందుకు వెళ్ళి మరి దాన్ని ఆప్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ కేంద్రం దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా మాట మార్చడం అనేది ఆయన వంశంలో లేదండి ఆయన రక్తంలో కూడా లేదు ఇది ఎందుకంటే ఏనాడు కూడా ఏ వర్గాన్ని కూడా ఎక్కడ కూడా మాట ఇచ్చి వాళ్ళకి ఆ చెయ్యి అందించాడు ఆసర ఇచ్చాడు తప్ప ఏనాడు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టలేదండి ఈరోజు వరకు కూడా వాళ్ళ వంశంలో ఎవరికైనా మాట ఇచ్చారంటే ఆ మాటను నిలబెట్టుకుని వాళ్ళని సగౌరవంగా వాళ్ళ గౌరవపరిచిన ఎన్నో సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా ఎంతో మందిని చూసాం తనతో పాటు తన తండ్రి గారితో పాటు ఉన్న ప్రతి నాయకుడు కూడా సగౌరవంగా తలెత్తుకునే విధంగా పదవులు ఇచ్చారు మరి ఆ పదవులను ఈరోజు అనుభవిస్తున్నారు ఎంతోమంది గౌరవపైన ఉద్యోగస్తులు కూడా ఆ రాజు వాళ్ళ నాన్నగారితోటి కానీ తనతోటి కానీ సంబంధాలు ఉన్న ఉన్న అందరు కూడా ఎంతోమంది ఈరోజు ఆ భాగస్వామి లేరండి మాట ఇచ్చాడు తప్ప మాట మార్చలేదండి రాజన్ గారికి కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మళ్ళీ కేంద్రానికి ఇస్తే ఆ అవకాశం వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న వ్యక్తులకి ఆ పేర్లు ఇవ్వడం జరిగింది తప్పండి మాట తప్పలేదండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కనగరాజు గారు గతంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే ఆయన రిటైర్డ్ న్యాయమూర్తి ప్లస్ దళితుడు ఆయన అటువంటి వ్యక్తికి అవకాశం ఇస్తేనే నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది అనేది కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం మీ జగన్మోహన్ రెడ్డి గారు రిఫర్ చేసిన ప్రధానంగా ముగ్గురులో రిఫర్ చేసిన శ్యామ్యూల్ గారు ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రెండు కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నారు అటువంటి వ్యక్తిని పెట్టడం టీడీపీ ప్రధానంగా ఒక అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కరెక్ట్ అయినా మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఒక దళిత వ్యక్తిని కాదని పక్కన పెట్టేసి కొత్తగా ఈ పేరు తెర మీద తీసురాడానికి మరి ఏమనుకోవాలి సార్ ఇప్పుడు వర్గాల గురించి మనం మాట్లాడితే సామ్యూల్ గారి వర్గం గురించి కూడా నేను మాట్లాడాల్సి వస్తుందండి కానీ అది తప్పు సార్ కానీ ఒకటే సార్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సార్ ఈరోజు వరకు కూడా ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పెట్టిన కుట్రపూరితంగా పెట్టిన కేసులన్నిటిని కూడా మనం ఒకసారి చూస్తే ఈ వేటిలో కూడా ఆధారాలు లేని ఈ కేసులన్నిటిని కూడా ఈరోజు దర్యాప్తు చేస్తున్న సంస్థలన్నిటికి కూడా తెలుసు కానీ వాటిని కావాలని చెప్పేసి వాటిని పొడిగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇవి ఇలా అయ్యి వీటిని ఈ విధంగా రుజువు చేశారనే చెప్పేసి ఎక్కడ లేవండి ఎందుకంటే ఎన్నో కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నిటిని ఎన్నో కొట్టివేయబడ్డాయి రాబోయే రోజులు కూడా అదో జరుగుతుంది కాబట్టి అక్కడ క్లీన్ చీట్ అనేది కనపడుతుంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు అండి కానీ ఎక్కడ కూడా అంటే ఎక్కడైనా ఒక సంతకం అనేది పెట్టి ఉంటే అది నేరపూరితంగా జరిగింది ఇది నిజమే ఈ యొక్క యాక్ట్లు ఈ చట్టాల ప్రకారం జరిగిందని చెప్పేసి ఎక్కడైనా వీళ్ళందరూ ఆనాడు ప్రభుత్వంలో కానీ సంతకాలు పెట్టుంటే మరి నిజంగా మరి మీరు అన్నట్టు అది నెరవేరాలి కానీ ఎక్కడ కూడా ఈరోజు వరకు కూడా వాటి మీద ఎలాంటి ఆధారాలు లేవు మరి ఈరోజు మీరు అన్న సామ్యులు గారు కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా సంతకాలు పెట్టలేరండి జస్ట్ వాళ్ళను ముద్దాయిలుగా ఉంచారు ఏదో రోజు అంటే నిదర్శనం జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ గా ఉన్న కేసుల్లో ఈయన ఏ ఫోర్ గా ఏ టెన్ గా ఉన్నారు పిక్ కేసు కానీ వేరే కేసు కానీ అది కదా వీళ్ళు రేట్ చేస్తున్న పాయింట్ అటు వ్యక్తికి ఎలా ఇస్తారు సార్ నేను నేను చెప్తుంది అదే సార్ ఎక్కడ కూడా వీటిలో లోపాలు ఉన్నాయి సార్ లోపాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నిలువెత్తు నిదర్శనానికి మా జగన్మోహన్ రెడ్డి గారి ఒకేటి సాక్ష్యం చెప్పగలుగుతాం మేము ఎక్కడ కూడా ఎలాంటి ఏ విధమైన అతను చెయ్యని తప్పులన్నిటిని కూడా అతని మీద పెట్టి ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి సురేష్ గారు ఒకసారి అంటే మీరు చెప్తున్న దానికే వల్లరామయ్య గారు ఏమన్నారో ఒకసారి మీరు ఒక ఆయన కామెంట్లో ఒకసారి వినండి మీరు మీకు వినిపిస్తాను తర్వాత మీరు దాని మీద మీకు స్పష్టత వస్తుంది ఒకసారి మాట్లాడండి ఒకసారి ఫోర్త్ ఛార్జ్ షీట్లో ఏ ఎయిట్గా గా ఉన్నాడు అది వాన్ పిక్కేస్ అండి ప్రకాశం జిల్లాలో వాడరేవు భూములన్నీ కొట్టేసిన దాంట్లో ఆయన ఏ ఎయిట్గా ఉన్నాడు ఎక్యూజ్ నెంబర్ ఎయిట్ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ టూ విజయసాయి రెడ్డి గారైతే ఏ ఎయిట్ ఈ శామ్యులు గారు ఎవరినైతే ఈ రోజున ఎన్నికల కమిషనర్గా నియమించండి అని పంపించారో పేరు ఎవరి వైపు మేము మొగ్గుతున్నామని ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ పంపించారో ఆయన ఏట్గా ఉన్నాడు ఈజ్ అని ఎక్కి యూజ్ ఎవరి ఫ్రైడే ఆయన కోర్టుకు అటెండ్ అవుతుంటాడు పాపం తోడుగా వస్తారనుకున్నారేమో అక్కడ కలిసి ఏమైనా విషయాలు ఉంటే కోర్టు దగ్గర మాట్లాడుకోవచ్చు అనుకున్నారేమో ఆయన పేరు పెట్టారు ఆయన ఒక్క కేసు కాదు టెక్లో కూడా ఆయన ఏ టెన్గా ఉన్నారు ఏ టెన్ ముద్దాయి హిందూ టెక్లో కూడా ఇంత నేరచరిత కలిగి రెండు కేసుల్లో మీతో పాటు ముద్దాయిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి వ్యక్తిని కమిషనర్గా నియమిస్తే ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా నిష్పక్షపాతంగా ఉంటుందన్న విశ్వాసం ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేశారు మరి ఇది కదా సార్ ఇదిగోండి సార్ ఇది ప్రశ్నలో మాట్లాడింది మీ నాయకులు మరి విన్న కదా నియమించాలి జస్టిస్ కనకరాజు గారిని కదా నియమించాలి ఈయన కదా కడు విధాల అన్ని విధాల సమర్థుడు ఎన్ని త్రోసిరాజు అని ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఇతన్ని కాదని మీ తోటి ముద్దాయిని తెచ్చుకుంటారా మీతో పాటు కోర్టులో జీ హుజూర్ అని చేతులు కట్టుకొని నిలబడే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎం శామ్యూల్ గారిని తెచ్చుకుంటారా రైట్ సురేష్ గారు విన్నారు కదా ఇది వరలరామే గారు మాట్లాడిన మాటలు ఇవి ఒక ఎస్సీ వర్గానికి అన్యాయం చేస్తున్నారు ఈ నియామకంతో అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు సార్ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎక్కడైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏనాడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎలాంటిది కూడా ఒక జీవోని డాక్యుమెంటేషన్ని సృష్టించడం జరుగుతుంది ఐఏఎస్ ఆఫీసర్లకి ఒక నిబద్ధత ఉంటుంది వాళ్ళు ఆ నిబద్ధత మీద నిలబడగలుగుతారు రాజకీయ నాయకులు లాగా వాళ్ళు ఉండరు వాళ్ళు చేసే ప్రతి పని కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఏనాడు చేరండి మరి ఒక సామ్యుయల్ గారు గురించి మరి ప్రతిపక్షంలో ఉన్న మరి అదే వర్గానికి చెందిన రామయ్య గారు మాట్లాడారు చాలా గొప్పగా మాట్లాడారు అంటే చాలా వెటకారకంగా మాట్లాడారు మరి నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను అంటే ఎలాంటి ఆధారాలు లేకపోయినా మరి మీరు కొన్ని సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఉద్యోగం చేశారు మరి మీ శాఖలో మీరు ఎంతమందిని మీరు అరెస్ట్ చేసి మీరు వీళ్ళు దోషులు కాదని చెప్పేసి నిర్ధారణ చేసి విడుదల చేసిన రోజులు మీకు తెలీదా మరి మీరు ఏ విధంగా నిర్ధారణ కాని ఒక ఐఏఎస్ ఆఫీసర్ను పట్టుకొని దోషి అని చెప్పి మీరు అనగనుకుతున్నారు అని చెప్పేసి మేము అంటున్నాం మేము అడుగుతున్నాం మేము ఒకటి అడుగుతున్నాం మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారు మీకు తెలియదా నిర్దోషి దోషి ఎప్పుడు అవుతాడని దోషి ఎప్పుడు అవుతాడు సాక్ష్యాధారాలతోటి ఉన్నప్పుడు దోషి అవుతాడు ఈ రోజు వరకు కూడా సామ్య గారు నిర్దోషే ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా అతన్ని కావాలని చెప్పేసి ఈరోజు నిలబెట్టారు అది ఎవరు మీరు రచించిన కుటీరూ కుటీర పూరితమైన మీ రచనలతోటే కదా మీరు వాళ్ళని నిలబెట్టింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నిలబెట్టింది మీరు కాదా మరి అతను ఏ జాతి వాడు ఏ కులం వాడు అనేది నీకు తెలీదా మరి అతన్ని అవమానపరిచే విధంగా ఈ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారే మీరేం మాట్లాడుతున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అతను దోష నిర్దోష అని చెప్పేసి మీరు నిర్ణయించగలిగే మీ ఆలోచన మీ విజ్ఞాన మీ విజ్ఞత ఎక్కడికి కోల్పోయారు మీరు మీరు ఒక పోలీస్ అధికారిగా ఉండి ఎంతమందిని అరెస్ట్ చేసి ఆ ఎంత మీద మీరు ఛార్జ్ షీట్లు వేసేటప్పుడు దాంట్లో నిర్దోష ఎవరు దోషివరెవరనేది మీరు నిరూపించి మీరు రాసేదే కదా ఎఫ్ఐఆర్ కానీ చార్జ్షీట్ కానీ మీకు తెలియదండి మీరు అడుగుతున్నారేంటి ఒక దోషిని పట్టుకొని నిర్దోషి అని చెప్తున్నారు ఏ ఎనిమిది ఏ ఎనిమిది ఏ టెన్ అని చెప్తున్నారు ఏ విధంగా అది రాశారు రాశారు కానీ ఈ రోజు వరకు కూడా నిర్ధారణ అవ్వలేదుగా ఇంకా కోర్టులోనే నడుస్తున్నాయి కదా మరి ఏ విధంగా దోషి అని చెప్పగలుగుతారు మీరు రైట్ అది అది ఓకే అది కోర్టులు తేల్చాలి అయితే ఫైనల్గా ఒక విషయం చెప్పండి కనకరాజు గారి విషయంలో ఎస్సీ సామాజిక వర్గానికి అన్యాయం చేశారు అనేది అన్యాయం జరిగిందా ఒక దళిత నాయకుడికి అన్యాయం చేశారా సార్ ఇప్పుడు కనకరాజు గారికి కనకరాజన్ గారికి మేము అన్యాయం చేశాము మాట మాట తప్పాము అంటున్నారు మేము నిర్దేశన చేసేటప్పుడు ఎవరి పేర్లు అనేది మేము చేయాలనుకున్నా కూడా వాటన్నిటిని కూడా మేము కేంద్రానికి కానీ పంపించేటప్పుడు మేము కేంద్రంలో అడగాలి కదండి కేంద్రం నుంచే మేము తీసుకోవాల్సింది కదండి మరి ఆనాడు కేంద్రం నుంచే మేము తీసుకున్నాం కదండి ఇమీడియట్లుగా మాకు కావాల్సింది అన్నప్పుడు అంతేగాని కేంద్రం మాకు ఇచ్చిన విధంగా మేము పేర్లను మేము ఈ పేర్లు మాకు కావాలండి అని చెప్పేసి మేము ఇస్తాం మరి ఆ పేర్లో కూడా కనకరాజు గారి పేరు ఉంది కదా మరి కనకరాజు గారి పేరుని మేము పెట్టాము పెట్టినప్పుడు వాళ్ళు ఆ పేర్లలో మాకు ప్రియారిటీ పేర్లు మాకు ఇచ్చిన తర్వాతనే మేము ప్రపోజల్ చేస్తాం కానీ కేంద్రం తీసుకునే డిసిషన్లో మా భాగ్యస్వామ్యం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ కేంద్రం ఉంటుందండి పూర్తిగా మా మా భాగ్యస్వామ్యం ఉండదు కదండి ఎందుకంటే ఇది ఎలక్షన్ కమిషన్ పూర్తి బాధ్యత ఇచ్చిన పేరులో కూడా కేంద్రం వాటా ఉంటుందండి మరి కేంద్రాన్ని తప్పు పట్టారండి అండి ఇక్కడ వరలరామయ్య గారు ఎంతసేపు కూడా దళితుల పక్షాన మేము ఉన్నాము దళితుల పక్షాన మేము ఉన్నామంటారు మా ఎజెండానే దళితుల పక్షము దళిత పక్షపాతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితులకు ఎంత ఎంత మేము చేశామనేది మా మేము మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కదండి మరి ఎక్కడ కూడా మేము ఈరోజు ఎక్కడ కూడా మేము మాట మార్చలేదండి ఈరోజు కూడా మేము మా ఇచ్చిన ఏదైతే ఉందో దాంట్లో మొట్టమొదటి పేర్లలో కూడా కనకరాజన్ గారి పేరు ఉందండి మరి కేంద్రం ఒప్పుకోలేదు కాబట్టే మేము ఈ మూడు పేర్లు మీరు తీసుకోవడం జరిగిందండి అంతేగాని మేము కావాలని చెప్పేసి మీ మూడు పేర్లు మేము పెట్టమని చెప్పేసి మా మీద ఈ విధంగా వక్రీకరించడం మా నాయకు మా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు దళిత పక్షపాతి కాదు దళిత వ్యతిరేకి అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడటం అనేది చాలా తప్పండి ఇది ఆ పెద్దలకు ఇది తగదండి ఎందుకంటే వాళ్ళందరికీ ఇదంతా తెలుసు కానీ తెలిసి కూడా ప్రజల్లో ఒక రకమైన మాటలను తీసుకువెళ్ళి మేము దళితులకు దూరము మేము దళితుల దగ్గర కాదు దళితుల దగ్గర మేము దళిత పక్షపాతి మా జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి వ్యతిరేకం అనేది ఒక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారికే చెందిద్ది ఎందుకంటే దళితులకు ఏనాడు కూడా పెద్దపేట వేయలేదు ఈరోజు దళితులకు పెద్దపేట వేసింది మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మేము సగౌరవం చెప్పగలుగుతాం అంతేగాని ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకుడికి కూడా ఇది మాట్లాడటానికి వాళ్ళకి హక్కు లేదని చెప్పేసి మేము చెప్పగలుగుతాం రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు మీరు డిబేట్లో పాల్గొన్నందుకు చూద్దాం మొత్తానికి ప్రత్యేక హోదా విషయంలో ఎటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేది వేచి చూడాలి ఇది వాళ్ళ ప్రజా